ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 3వ శనివారము. నేను యావేకు ద్రోహముగా పాపము చేసి తిని. మొదటి పఠనము సమూవేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 10వ వచనము నుండి 17వ వచనం వరకు. మొదటి పఠనము సమూవేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 10వ వచనము నుండి 17వ వచనం వరకు. ఆ దినములలో నాతాను యావే పంపగా వచ్చి దావీదుతో ఇట్లు నుడివెను. ఒక నగరమున 2 మనుషులు కలరు. వారిలో ఒకడు సంపన్నుడు, వేరొకడు పేదవాడు. సంపన్నునకు గొర్రెల మందలు, గొడ్ల మందలు సమృద్ధిగా గలవు. పేదవానికి ఒక చిన్న గొర్రె కొదమ మాత్రము కలదు. అతడే దానిని కొని తెచ్చి పెంచెను. అది అతని బిడ్డలతో పాటు పెరుగుచూ వచ్చెను. ఆ గొర్రె పిల్ల యజమానుని కంచమున తినుచు, పాత్రమున త్రాగుచు అతని రొమ్ము మీద పరుండెడిది. అతనికి కూతురు వలె ఉండెడిది. ఇట్లుండగా ఒకనాడు సంపన్నుని ఇంటికి అతిథి వచ్చెను. కాని అతడు మందల నుండి చుట్టము కొరకు వేటును కోయించుటకు అంగీకరింపక పేదవాని గొర్రెపిల్లను గైగొని భోజనము తయారు చేయించెను. ఆ మాటలు విని దావీదు కోపము వలన ఒడలు మండగా, యావే తోడు ఇట్టు పాడు పనికి పాల్పడినవాడు నిక్కముగా వధింపతగినవాడు. అతడు జాలిలే కిట్టి చెడుకు పూనుకొనుటచే 4 రెట్లు నష్టపరిహారము చెల్లించి తీరవలెను అనెను. నాతాను దావీదుతో, నేను చెప్పిన ఆ మనుషుడవు నీవే. ఇజ్రాయేలు ప్రభువుడైన యావే ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను ఇజ్రాయేలీయులకు రాజుగా నియమించి తిని, సౌలు బారి నుండి నిన్ను కాపాడి తిని. నీవు నన్ను తృణీకరించి హిత్తీయుడు ఊరియా భార్యను చేపట్టితివి, కావున వినుము, కత్తి ఇక నీ కుటుంబమును ఎప్పటికీ విడువదు. నీ కుటుంబము వారి నుండియే నీకు కీడు మూడునట్లు చేసెదను. నీ భార్యలను నీ కన్నుల ఎదుటనే వేరొకని వశము చేసెదను. అందరూ చూచుచుండగానే అతడు నీ భార్యలతో శయనించును. నీవి పనులు రహస్యమున చేసితివి, కాని నేను ఈ కార్యమును ఇజ్రాయేలీయులందరి ఎదుట బట్టబయలుగానే చేసెదను అని పలుకుచున్నాడు అనెను. దావీదు నాతానుతో, నేను యావేకు ద్రోహముగా పాపము చేసి తిని అనెను. నాతాను, ప్రభువు నీ పాపమును క్షమించెను, నీవు చావు తప్పి బ్రతుకుదువు, కాని ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. నాతాను దావీదు కడ నుండి వెడలిపోయెను. ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డడు ప్రభువు శిక్ష వలన జబ్బుపడెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను, రేయి కటిక నేలపై పరుండెను. గృహ నిర్వాహకులు దావీదు చుట్టుమూగి అతనిని నేల మీద నుండి లేపజూచిరిగాని రాజు లేవలేదు, పస్తు విడువలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దేవ, నాలో నిర్మల హృదయమును సృజింపుము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 35వ వచనము నుండి 41వ వచనము వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతట శిష్యులు ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు
ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయినట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు స్వామిని మేలుకొలిపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతించుము అని సముద్రముతో చెప్పగా గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయభ్రాంతులైతిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతట శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరు అని తమలో తాము అనుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.